ओके वेलकम टू फाइनल ईयर। सो ई फाइनल ईयर लो मनम नेर्चुकुने सब्जेक्ट कास्टिंग। सो कास्टिंग अंटे एंटी, कास्ट अकाउंटिंग अंटे एंटी असलु अनेदि फस्ट मनकि ओक अवगाहन अनेदि उंडाली। कास्ट अंटे वस्तुवु तयारु चेयडानिकि मनं पेट्टे खर्चुलन्नितिनि कलिपि कास्ट వ్యయం అంటాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా నేర్చుకున్నాం వ్యయము అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు అని. కాబట్టి ఈ కాస్టింగ్ అనేది కేవలం వస్తు ఉత్పత్తి సంస్థలకు మాత్రమే ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఏ సంస్థ అయితే వస్తువుని ఉత్పత్తి చేస్తుందో అంటే వస్తువుని తయారు చేస్తుందో ఆ సంస్థలు మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ ఫాలో అవుతాయి. వర్తక సంస్థలు అంటే వస్తువుని కొనుగోలు చేసి అమ్మే సంస్థలు, ఓకే, ఆ ట్రేడింగ్ ఎంటర్ప్రైజెస్కి ఈ కాస్టింగ్ అనేది అవసరం లేదు. ఎందుకు? అది వస్తువుని తయారు చెయ్యదు. ఎప్పుడైతే వస్తువుని తయారు చెయ్యదో దానికి వస్తు ఉత్పత్తి వ్యయం అనేది ఉండదు, ఓకే. కేవలం పర్చేస్ కాస్ట్, కొనుగోలు ధర ఉంటుంది, అమ్మకం ధర ఉంటుంది. కొనుగోలు ధరకి అమ్మకం ధరకి మధ్యలో ఉన్న తేడా లాభంగా తీసుకుంటాయి వర్తక సంస్థలు. కానీ మన వస్తు ఉత్పత్తి సంస్థల్లోకి వచ్చేటప్పటికి వస్తువుని, ముడి పదార్థాన్ని తయారైన వస్తువుగా మార్చడానికి మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క రకమైనటువంటి ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తాం. ఆ ఖర్చులన్నింటి గురించి ఒక అవగాహన రావాలి, ఓకే. కాబట్టి వస్తువు యొక్క ఉత్పత్తిని చేసే సంస్థలు మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ అనే దాన్ని ఫాలో అవుతాయి, ఓకేనా? సో ఇక్కడ మనకి ముఖ్యంగా మూడు పదాల గురించి, మూడు భావనల గురించి అర్థం తెలుసుకోవాలి. ఒకటోది కాస్టింగ్. కాస్టింగ్ అంటే వ్యయాన్ని కనుగొనే ప్రక్రియని కాస్టింగ్ అంటారు, ఓకేనా? వ్యయాన్ని కనుగొనే ప్రక్రియని కాస్టింగ్ అంటారు. వ్యయం అంటే ఏం చెప్పాను? కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ అంటే ఒక వస్తువును తయారు చేయడానికి దానిపై వెచ్చించే ఖర్చులన్నింటినీ కలిపితే కాస్ట్ అంటారు, ఓకే. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అంటే వ్యయాలను రికార్డు చేయడానికి ఉపయోగించే అకౌంటింగ్ పద్ధతిని కాస్ట్ అకౌంటింగ్ అంటారు. మూడోది కాస్ట్ అకౌంటెన్సీ. ఈ కాస్ట్ అకౌంటెన్సీలో కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్తో పాటు కాస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, కాస్ట్ ఏ విధంగా ఆడిట్ చేయాలి అనేవి కూడా కాస్ట్ అకౌంటెన్సీలో ఉంటాయి. కాబట్టి ముందు ఈ మూడు పదాలకి కూడా మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ మూడు అర్థం అవ్వాలంటే అసలు ఫస్ట్ కాస్ట్ అంటే ఏంటో తెలవాలి. కాస్ట్ అంటే ఏం చెప్పాను? వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి వ్యయాలని కాస్ట్ అంటారు, ఓకే. ఆ కాస్ట్ని కనుగొనే ప్రక్రియని కాస్టింగ్ అంటారు, ఓకేనా? ఆ వ్యయాలను రికార్డు చేయడానికి ఉపయోగించే పద్ధతిని కాస్ట్ అకౌంటింగ్ అంటారు. కాస్టింగు, కాస్ట్ అకౌంటింగ్తో పాటు కాస్ట్ కంట్రోల్ అంటే వస్తు వ్యయాన్ని ఏ విధంగా తగ్గించాలి, అయినటువంటి వ్యయాలను ఎలా ఆడిట్ చేసే విధానం, ఇదంతా కలిపితే దాన్ని కాస్ట్ అకౌంటెన్సీ అంటారు, ఓకే. అర్థమైందా? సో ఈ మూడు భావనల ఆధారంగానే మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ కాస్ట్లో అంటే ఇందాక చెప్పాను నేను, ఏమని, వస్తువు తయారు చేయడానికి అయ్యే వ్యయాన్ని కాస్టింగ్ అంటారు అని చెప్పాను, కాస్ట్ అంటారు అని చెప్పాను. సో ఇక్కడ వస్తు తయారీ వ్యయాలను అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి పెట్టే వ్యయాన్ని ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించారు. మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఒకటి అంశాల వారీగా, రెండోది విధుల పూర్వక వర్గీకరణ, మూడవది ప్రవర్తనను బట్టి వర్గీకరణ. అంటే ఫస్ట్ వన్ అంశాల వారీగా వర్గీకరణ, అంటే వస్తువుని తయారు చేసే ప్రారంభం నుంచి చివరి దాకా ఏ ఏ అంశాలు అందులో కలిసి ఉంటాయి అనే దాని ప్రాతిపదికన వస్తువు వ్యయాన్ని విడగొట్టడం. రెండోది విధుల ప్రాతిపదికన, అది చేసేటటువంటి విధులను ఆధారం చేసుకుని విడగొట్టడం. మూడోది దాని యొక్క ఆ వ్యయం యొక్క ప్రవర్తనని, బిహేవియర్ని ఆధారం చేసుకుని విడగొట్టడం. సో అందులో మొట్టమొదటిది అంశాల వారీ వర్గీకరణ, చాలా ఇంపార్టెంట్ కూడా మనకిది, అంశాల వారీ వర్గీకరణని.
సో ఇక్కడ అంశాల వారి వర్గీకరణలు మూడు రకాలుగా మళ్ళీ తిరిగి వర్గీకరించారు. అంశాల వారి వర్గీకరణని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు. అంటే ముఖ్యంగా మూడు రకాల అంశాలు అందులో ఉన్నాయి. అందులో మొదటిది ముడి పదార్థాలు, మెటీరియల్స్. రెండవది శ్రమ, వేతనాలు. మూడవది ఇతర ఖర్చులు. ముడి పదార్థాలు, వేతనాలు, ఇతర ఖర్చులు. సో అంశాల వారి వర్గీకరణలో వ్యయాన్ని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటది? ఒకటి ముడి పదార్థాలు, మెటీరియల్స్. రెండవది వేతనాలు, వేజెస్. మూడవది ఇతర ఖర్చులు, అదర్ ఎక్స్పెన్సెస్. మళ్ళా ఈ మూడు ఖర్చులని కూడా మరలా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే ఫస్ట్ ముడి పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, ముడి పదార్థాలని మళ్ళా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రత్యక్ష ముడి పదార్థాలు, రెండవది పరోక్ష ముడి పదార్థాలు. అలాగే వేతనాలు తీసుకున్నాం అనుకోండి, ప్రత్యక్ష వేతనాలు, పరోక్ష వేతనాలు. అలాగే ఇతర ఖర్చులు తీసుకున్నాం అనుకోండి, ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు. అంటే ఇక్కడ మళ్ళీ ప్రతి అంశాన్ని కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ అని మళ్ళీ రీక్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? అంశాల వారి వర్గీకరణలో మొత్తం వ్యయంలో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి ముడి పదార్థాలు, రెండోది వేతనాలు, మూడోది ఖర్చులు. మరలా ప్రతి అంశాన్ని కూడా, ముడి పదార్థాన్ని మళ్ళా ప్రత్యక్ష పరోక్ష, వేతనాల్ని ప్రత్యక్ష పరోక్ష, అండ్ ఇతర ఖర్చుల్ని కూడా ప్రత్యక్ష పరోక్ష, అట్లా సబ్ డివైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి యొక్క కలయికే మొత్తం వ్యయం అవుతుంది. అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఆ మొత్తం వ్యయం యొక్క వర్గీకరణ గురించి క్లియర్గా మీకు చెప్తాను.